कांग्रेस पार्टी डिक्लेर मोत्तम वाल दांट्लोने कांग्रेस जॉब क्यालेंडर कांग्रेस जॉब क्यालेंडर चेप्पेसी पब्लिक सर्विस कमीशन दी फर्स्ट ग्रूप वन एग्जामिनेशन फिब्रवरी फर्स्ट की नोटिफिकेशन इस्तामनि चेप्पिंदि मेम चेप्पले अध्यक्ष मीकु गुर्तु चेस्ता उन्नाम फिब्रवरी फर्स्ट वो 8 रोजुलु अयिंदि काबट्टि మిమ్మల్ని అది గుర్తు చేస్తూ మేము ఒకటే చెప్తున్నాం ఉద్యోగాలు 160,000 ఉద్యోగాలు ఇచ్చినాం 10 సంస్థల ద్వారా రిక్రూట్‌మెంట్ చేసినాం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక దగ్గర పేపర్ లీక్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం ఇయాల మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ వాళ్ళందరిని కూడా తీసేశారు ఎవర్ని చేసినారక్క ఎవర్ని చేసిన ఇవాల ఒక రాజకీయ సంబంధం లేని వేస్తా అన్నారు రాజకీయ నాయకుల్ని కూడా వేశారు ఈ తెలంగాణకి సంబంధం లేనోళ్ళం కూడా ఆంధ్ర వ్యక్తిని కూడా అందులో వేశారు ఇలా 95% గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వం ఇవాల కేసీఆర్ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో ఒప్పందం చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మన యొక్క ప్రెసిడెంట్ గారి ద్వారా అసెంట్ తీసుకొని ఇలా 95% ఉద్యోగాలు ఈ ప్రాంతంలో గవర్నమెంట్ లో వచ్చేటి మొత్తం కూడా ఇలా ఇక్కడికే వస్తున్నాయి అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ రెండు ఉద్యోగాల సందర్భంగా నర్సెస్ ఉద్యోగాలు ఇచ్చారు నర్సెస్ ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష 30వ తారీఖు డిసెంబర్ 2023 ఎగ్జామ్ ఎప్పుడైంది అధ్యక్ష 8వ నెల 2వ తారీఖు అయింది మొన్న ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నివేదికలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొన్న ఇచ్చారు సంతోషం ఈ ఒక ప్రక్రియ అనేది కొనసాగుతుంటది ఒక ప్రభుత్వంలో ఇచ్చినా ఇంకో ప్రభుత్వంలో వస్తది ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి ఏం మాట్లాడినారు అధ్యక్ష వారు ఖచ్చితంగా అక్కడ గాని ఇంకో దగ్గర 400 సంబంధించిన సింగరేణి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేర్పాలి ఇవాల మీరు 30-35 సంవత్సరాలు ఉద్యోగాలు ఉండబోతున్నారు కాబట్టి ఏ విధంగా చేయాలని చెప్పాలి కానీ గత ప్రభుత్వాన్ని గత నాయకులను ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళందరిని చేసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి చివరి పత్రం ఇస్తున్నప్పుడు మొత్తం వండిన తర్వాత తీసుకుపోయి గంట కలిపినట్టుంది అధ్యక్ష అంతే తప్ప కానీ అక్కడ మీరు ఏదైతే ఎవరైనా నియాల్సిందే కానీ అక్కడ పోయిన తర్వాత దుర్భాషలాడి బూతులాడితే సరైంది కాదు ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రక్రియ కొనసాగుతుంది 160,000 ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం అందులో 100,000 ఇంకో 10,000 ఉన్నట్లయితే ఇది వాస్తవం కాబట్టి అందులో మీరు ఇంకోటి మెన్షన్ చేసిండు యువ వికాసంలో 500,000 విద్యా భరోసా ఇస్తాం నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని కానీ ఇదే నిరుద్యోగ భృతి గురించి లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవ పెద్దలు బట్టి విక్రమార్కర్ అన్నారు నేను ఎక్కడ అన్నానని చెప్పేసి అన్నారు మీకు నేను చూపిస్తాను మీరు ఇలా మీ దానిలో మెన్షన్ చేయడమే కాకుండా నిరుద్యోగ భృతి గురించి మీరు ఇచ్చిన డిక్లరేషన్ 9వ పేజీ 2వ పారాగ్రాఫ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు ఇందులో పెట్టారు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు ప్రియాంక గాంధీ గారు చెప్పారు మీరు చెప్పిన దానే మేము అడుగుతున్నాం మీరు దీన్ని మేము చెప్పలేదు అనలేదని బట్టి విక్రమార్కర్ అన్నారు కాబట్టి మీరు ఇందులో చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఇయాల ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ఇయాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30,00,000 మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ చదువుకోండి అన్నారు ఖచ్చితంగా వాళ్ళ చదువు సాగాలంటే వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే మీరు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ప్రియాంక గాంధీ గారు ఆదేశించిన విధంగా మీరు మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 4,000 నిరుద్యోగ భృతి ఆ 30,00,000 మంది నిరుద్యోగులకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా అధ్యక్ష ఇవాళ కొన్ని మీరు చేయుత పథకం కింద చెప్పిన వాటిని కొద్దిగా లేట్ అయితే లేట్ కావచ్చు కానీ మీరు చెప్పారు గొప్పగా ఒక్కరికి ఇవాళ ఈ రాష్ట్రంలో 11,00,000 మంది ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ టెంపరీ అడహాయకు రకరకాల ఉద్యోగస్తున్నారు కొద్ది మందికి నెల రోజున ఫస్ట్ రోజు ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళందరినీ కూడా జీతాలు ఇవ్వగానే మొత్తం కూడా వాళ్ళు కూడా మొదటిసారి జీతం వచ్చినట్టు ఆ పేపర్లలో అక్కడిక్కడ చెప్తే మీరు మొత్తం వైరల్ చేసి ప్రచార పటాటోపం చేస్తున్నారు దయచేసి వాళ్ళే కాదు అవుట్ సోర్సింగ్ కానీ టెంపరీ కానీ అడాక్ కానీ రకరకాల ఉద్యోగస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మొదటి రోజే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం మీరు ఏదైతే చెప్పినరో ఇవాళ చేయితో పథకం కింద 4,000 పింఛన్ తర్వాత ఇవ్వచ్చు మీరు చెప్పిన ప్రకారం 6 నెలల్లో 100 రోజులు ఇవ్వచ్చు కానీ గత నెలలో వాళ్ళందరికీ చాలా మందికి ఈ 2,46,00,000 మందికి అనాథలకు ఆర్తాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక మంది బీడీ కార్మికులు కావచ్చు వృద్ధులు కావచ్చు వికలాంగులకు కావచ్చు 46,00,000 మందికి ఇస్తే వాళ్ళందరికీ నెల జీతం రావట్లే ఆ 2,000 ఇచ్చేది దాని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కనీసం ప్రతి నెల మేము ఎట్లయితే ఇచ్చినో మీరు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మీ అందరికీ ఒకటే మీరు ఇంతకుముందు మాట్లాడారు కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని మీద కూడా ఒక్క మాట మీరు మాట్లాడలే కేంద్రం చిల్లి గవ్వ మన బడ్జెట్ పెట్టింది ఆ బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన వాటాలో ఒక చిల్లి గవ్వ కూడా ఇయ్యలే
ఒక్క మంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. అదే విధంగా పన్నుల వాటాలు న్యాయంగా రావాల్సిన గురించి మాట్లాడలే, గ్రాంట్ల విషయం మాట్లాడలే. కానీ మన పక్కన మన సర్కారే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్, ఇవాళ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మొత్తం మంత్రి మండలి పోయి అక్కడ ధర్నా చేస్తున్నది. ఆ పక్కనున్న కిందనే ఉన్న కర్ణా కేరళ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ పోయి ధర్నా చేస్తున్నారు. మరి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇలా కాంగ్రెస్ వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైందా, లోపాయికార ఒప్పందం అవుతుందా, ఎందుకు మాట్లాడలే? ఒక్క పైసా కూడా నీకు చిల్లిగా వేయకపోతే, అన్యాయం జరుగుతుంటే మీరు అందరూ మాట్లాడలే. మీరు ఉన్నట్లయితే మీతో పాటు మేము కూడా కలుస్తాం, ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్తాం. మీకు నిజాయితీ ఉన్నట్లయితే మన పైసలు న్యాయబద్ధంగా అక్కడి నుంచి రావాల్సిన వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, వాళ్ళ దగ్గర నుంచి మన వాటిని రావాలి. దాన్ని మాత్రం దాన్ని మీరు లోపాయికార ఒప్పందం చేసుకుంటే మాత్రం తెలంగాణ సమాజం సహించదు, అది ఎవరైనా కూడా సహించదు. అదేవిధంగా ఇంతకు ముందు చాలా మంది మాట్లాడుతూ ఈ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, ఇవాళ ఎవరు ఇచ్చిండ్రు స్వాతంత్రం, తెలంగాణకు ఇచ్చింది మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, లేకపోతే సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు చెప్పారు. వాస్తవం చెప్తాం, వాస్తవం ఏంటి? ఒకవేళ అదే వాస్తవం అయితే తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చి ఉండాల్సి ఉండే? 1956లోనే కల్పకుపోయి ఉండాల్సి ఉండే, 1969లో 369 మంది చంపకుపోయి ఉండాల్సి ఉండే, 2004లో కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టి మీరు మేము పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రోజున 2009లో చిదంబరం గారు చెప్పినట్లయితే ఆనాడు ఇచ్చిండే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ 2001 నుంచి 2014 తర్వాత పోరాటం చేసి అందరితో జయతెలంగాణ అనిపించి చేసి పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఇవాళ ఒక అనివార్యత కల్పించి తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ ఇవ్వలే తెలంగాణను తెచ్చుకున్నాం. అదేవిధంగా మీరందరూ ఒకవేళ స్వతంత్రం ఇచ్చింది ఏమని చెప్తున్నారు? స్వతంత్రం ఇచ్చింది ఇలా బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇయ్యలే, ఆనాడు నాయకులు, ఆనాడు వ్యక్తులు, ఆనాడు పార్టీలు ఇవాళ మొత్తం కూడా బ్రిటిష్ మీద పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పేసి మీరు ఒప్పుకుంటే ఇవాళ కూడా కాంగ్రెస్ ఇచ్చింది అనుకుంటాం. అంతే తప్ప ఇవాళ అందులో ఎంతైతే ఉందో ఇదే అంతే. బ్రిటిష్ దగ్గర నుంచి వెళ్ళి స్వతంత్రాన్ని ఎట్లయితే ఆనాడున కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వాములే, నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ గారు అందరు భాగస్వాములే. అది వాస్తవం అయితే ఇవాళ ఈ పోరాటం చేసి తెచ్చిన కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చింది తప్ప మరొకరు కాదు. అధ్యక్ష ఇదే నిండు అసెంబ్లీ సభలో ఈ స్థానంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీ సోనియా గాంధీ గారే, చరిత్రను ఎవరు కూడా మార్చలేరు. అది అంతేగా సాక్షాత్ కుటుంబంతో సహా శ్రీ సోనియా గాంధీ గారిని కలిసిండ్రు, వారి కాళ్ళను మొక్కిండ్రు. అంతేకాదు అక్కడ మా పార్టీని మీ కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తామని చెప్పాను కూడా మాటిచ్చి ఇక్కడ దిగి మాట తప్పినటువంటి వాళ్ళ అధ్యక్ష. ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 100కి 100 రూపాయలు 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీ సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో. వారు బహుశా వారు గమనించిన లేదా రికార్డులు సరిచేయమని చెప్తున్నాం అధ్యక్ష. వారి మాటలను ఒకసారి గౌరవ గతంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలకు వీరి మాటలు పోల్చి చూసుకోమంటున్నాం. ఈ క్రెడిబిలిటీ, ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడం కోసం పోరాటం చేసి కూడా కాంగ్రెస్ పార్టీ, ఈరోజు కేసీఆర్ గారు అన్న మాటలు కూడా వారు సభ్యుడు తప్పడితేట అధ్యక్ష. వారు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉన్నటువంటి వారే. ఈరోజు వారు మాటలు నిరుద్యోగ భృతి వాళ్ళు ఇచ్చే రాజ్యక్ష, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే రాజ్యక్ష, గతంలో దళితుల 3 ఎకరాలు ఇచ్చే రాజ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అద్భుతంగా ఉంది అన్నారు, గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉంది. వాళ్ళు రైతులు రుణమాఫీ చేసినట్టు మీరు రుణమాఫీ అంటున్నారు. 2 మాసాలైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 2 పథకాలు అమలు చేసినాం. నిన్న మన గవర్నర్ గారి ప్రసంగంలో మరో 2 అమలు చేస్తామని చెప్పినాం. ఈరోజు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామన్నాము, ఈరోజు 200 యూనిట్లే కరెంట్ ఇవ్వబోతున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేరుతో చెప్పి భయంతో ఈరోజు ఈ విధంగా మారుతుందో బరుడు కదా అధ్యక్ష. పల్లరాజేశ్వర రెడ్డి గారు గవర్నర్ ప్రసంగం పైనే మాట్లాడండి. అవునా అధ్యక్ష, దాని మీద మాట్లాడుతున్నాం అధ్యక్ష. వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు విన్నారు అధ్యక్ష, వాళ్ళు గవర్నర్ ప్రసంగం కాకుండా మమ్మల్ని తిట్టే దానిలోనే మొదలు పెట్టింది. మేము తిట్టట్లే, ఇండస్ట్రీలో ఏం చేస్తున్నాం, వ్యవసాయంలో ఏం చేసినాం, మీరు ఏం చేయాలని చెప్పినాం తప్ప మేమేమలే. తెలంగాణ తెచ్చుకున్న వాస్తవాన్ని కూడా చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? తెలంగాణ తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు.